సార్, మరొక అంశం, తాజా వార్త. అదే మనకి మరోసారి ఊనే ఒక సామెత గుర్తు చేస్తాను సార్, నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నట్లు ఏదో ఒక సామెత. అటు కర్ర ఇరగ్గొనకూడదు, ఇటు పాము చావనకూడదు. కొన్ని కొన్ని వ్యాఖ్యలు అట్లా కనిపిస్తుంటాయి. తాజాగా సార్, గత కొద్దిసేపటి క్రితమే అలీ గారు, అలాగే నటుడు అలీ గారు ఒక వ్యాఖ్య చేశారు. అంటే రోజాని డైమండ్ రాణి అని విమర్శించారు కదా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎలా చూస్తారని అన్న ప్రశ్నకి సమాధానం చెప్తే ఆయన, అవును వాస్తవే కదా, మరి కోహినూర్ వజ్రం ఎక్కడుంది, లండన్లో ఉంది, అది అంత గొప్పది, అలాగే మరి ఆయన ఏ డైమండ్ చూశారో కానీ, మరి మా రోజా గారు డైమండ్ లాంటి మనిషే, అంత కలగలిగిన మనిషే అనే స్థాయిలో మాట్లాడారు. ఏంటి ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు, మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రోజాని డైమండ్ రాణి అంటే అందరూ కూడా అంటే రక్తం మరిగిపోయి ఇంత మాట అంటాడా అని ఒక్క అంటే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముప్పేట దాడి చేసినట్టుగా వచ్చారు, ముప్పేట దాడి చేసేసారన్నమాట, రెచ్చిపోతున్నారు వాళ్ళ వాళ్ళు, అంటే అర్ధరహితంగా తిట్టుకుంటున్నారు, ఆవేశపడిపోతున్నారు. దీనికి అలీగారి తాలూకు తెలివితేటలతో ఓ పిచ్చోళ్ళారా, మా పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులో తప్పు ఏమీ లేదురా, రోజా గారు అంటే ఎవరయ్యా, ఏమనుకుంటున్నారు, ఎవరనుకుంటున్నారు, ఒక డైమండ్ రా ఆయన ముందుగా రోజా గారిలో ఉన్నటువంటి ఆ డైనమిక్ ఆ డైమండ్ని గుర్తు చేసి డైమండ్ రాని రోజా అన్నారు, దీంట్లో ఇసుమంత మాత్రమేనా తప్పు లేదు అని చెప్పి ఈ వివాదానికి తెర లేపారు, స్వస్తి పలిగారన్నమాట. అది ఇంత అంటే పవన్ కళ్యాణ్ గురించి బాగా తెలుసు కాబట్టే అలీ గారు డైమండ్ రాణి అని ఒప్పుకున్నారు. కానీ చాలా హాట్ టాపిక్గా మారినటువంటి వ్యాఖ్య సార్ ఇది. అవును, అది కానీ దానికి సున్నితమైన పరిష్కారం ఇచ్చారు, చాలా సున్నితంగా. అంటే డైమండ్ రాణి అంటే రోజా అని ఈ చెప్తున్నారు ఇప్పుడు, అలీ గారు చెప్తున్నారు కనుక ఇక రోజా గారిని డైమండ్ రాణి అన్నట్టేనా, వివాదం లేవు కదా, రోజా గారిని డైమండ్ రాణి అనడం తప్పు కాదు, ఆవిడ డైమండ్ కోహినూరు వజ్రం లాంటిది కాబట్టి అన్నాడు ఆయన. ఆవిడ ఇప్పుడు కూడా ఇప్పుడు చెప్తున్నాను కదా ఆవిడ డైమండ్ రాణి అంటున్నాడు అన్నమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో తప్పు లేదని ఈయన కన్ఫర్మ్ చేశాడు. అవునా, అంతే కదా, ఆవిడలో ఉన్నటువంటి డైమండ్ కోహినూరు వజ్రం లాంటిది రోజా అని ఆయన గుర్తు చేశాడు అందరికీ, ఆయన గుర్తించి అందరికీ గుర్తు చేశాడు కనుక డెఫినెట్గా రోజా గారు డైమండ్ రాణి అని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అవునా, చెప్పుకో, తప్పే ఉంది ఇందులో. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ శ్రేయోభిలాసులు, కొంచెం వాళ్ళ కొలిగ్స్ ఇట్లాంటి వాళ్ళు రోజా గారిలో ఏమాత్రం కూడా అసలు లోపం అంటూ లేదు, కోహినూరు వజ్రం లాంటిది అని చెప్పినప్పుడు మనం ఎందుకు చెప్పకూడదు? ఆయన ఆయన ఉద్దేశం ఆయన చెప్పారు కనుక మనం దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాం. ఓకే, అది కానీ ఇట్లాంటి సందర్భాలు చూసినప్పుడు సార్, ఎందుకంటే స్నేహితుడిని విమర్శించలేని మొహమాటం ఏదో పడ్డొస్తూ ఉంటుంది. ఓ పక్కన మనం ఏదైతే ఆ పదవి ఇచ్చినటువంటి పార్టీకి లేకపోతే ఆదరిస్తున్నటువంటి పార్టీకి న్యాయం చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని చాలా సున్నితంగా కొంచెం క్లిష్టతరంగానే ఉంటుంది కదా సార్, వ్యాఖ్య చేయాలన్నా. మీకు యుద్ధం ఎప్పుడైతే జరుగుతుందో మనం ఏంటండి, ఆ రోజుల్లో కృష్ణుడు అర్జునుడు కూడా అలాగే కదా, ఇద్దరు ఒక ప్రాణంగా ఉండేవారు. కృష్ణార్జున యుద్ధం, కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఒక ప్రాణంగా ఉండేవారు. ఈ సుభద్ర వెళ్తుంది కృష్ణుడి దగ్గరికి, వెళ్తే కృష్ణుడు చూస్తాడు, అమ్మ వద్దు ఇంకేమని అడుగు చేస్తాను కానీ మరి నీ మొగుడు మాత్రం వాడు యుద్ధానికి వచ్చి వస్తున్నాడు కదా, మరి నేనెందుకు నీ తక్కువ తినాలి, నేను యుద్ధం చేస్తా అంటాడు. లేదనియే నువ్వు సాయం చేయాలి అంటాడు అన్నమాట. ఏంటో మాటి సాయం చేయడు, అడు భిక్షాటిని ఏకచక్రపురంలో భిక్షాటనికి వెళ్ళాడు, అంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికేమో మునీశ్వరుడికి వేషాలు వేసాడు అని మొత్తం అంతా చెప్తాడనమాట. అక్కడ మొగుడు అంటే సొంత మొగుడితో బ్రతిమాలుతుంది మా అన్నయ్య మీదకి యుద్ధానికి వెళ్ళొద్దంటే ఆడు వెనదం కాడు,
పిల్లలతో అమ్మాయిలతో పోయేవాడు, వెన్న దొంగ, అసలు మాయలోడు. చూసారా? అంటే ఏంటి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇద్దరు ప్రత్యర్థులు తారస యుద్ధానికి తారసపడినప్పుడు అక్కడ శ్రీకృష్ణుడిలో దొంగే కనిపిస్తున్నాడు, మాయలోడే కనిపిస్తున్నాడు, రాసలీలలే కనిపిస్తున్నాయి. మంచి ఒకటైనా కనిపిస్తుందా? ఇక్కడికి వచ్చినట్టయితే అర్జునుడికి అడుగు తిన్నోడు కనిపిస్తున్నాడు, వారాలు చేసుకున్నవాడు కనిపిస్తున్నాడు అండి. తర్వాత అన్నమాటి తలూపేవాడు కనిపిస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ అమ్మాయిల కోసం ఏంటంటే మునీశ్వరుడు వేషం వేసినవాడు కనిపిస్తున్నాడు. ఇట్లాంటి లోపాలే కనిపిస్తున్నాయి కదా. ఇది ఈ సత్యం తరతరాలుగా వస్తున్నటువంటిది. మన ఇద్దరు వ్యక్తులు యుద్ధానికి తారసపడినప్పుడు అవతల వారిలో కేవలం లోపాలు మాత్రమే కనిపిస్తాయి. అలా లోపాలు కనిపించి అవతల వాళ్ళని తిట్టడంలో తప్పు లేదు. ఇక్కడ ఏమైందంటే, వాళ్ళు రాజకీయంగా ప్రత్యర్థులు అయినప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా స్నేహితులుగా అటు అక్కడ ఎవరిని పవన్ కళ్యాణ్ని అనలేడు, చూపించలేరు. ఇటు మరి సోదరిగా సహోదరిగా, ప్లస్ ఇంకేముడు పార్టీలో ఉన్నటువంటి సహచరిగా ఈవిని బాధ పెట్టలేడు. అది అక్కడ ఉన్న విషయం. కానీ ఏమైనప్పుడు కూడా చాలా చక్కగా ఆయన ముగింపు పలికారంటారా? ముగింపు పలికినట్టు ఉద్దేశం, నా ఉద్దేశం అదే. ఇట్లా సార్ ఇట్లా కలిసి వర్క్ చేస్తూ ఉంటారు కదా, ఇట్లా కలిసి వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమన్నా వాళ్ళ అధినేతల నుంచి, వాళ్ళ పార్టీ ప్రధానమైనటువంటి వ్యక్తుల నుంచి కొంచెం కౌంటర్ ఇవ్వండి అనేటువంటి ఏమన్నా ప్రెషర్ వస్తుందా వాళ్ళ మధ్య? ఇక్కడే ప్రధానంగా అక్కడ అధినేత దగ్గర నుంచి వచ్చేవన్నీ ఇదేనండి, ఎవడంత బాగా తిడితే, ఎవడంత బాగా తిడితే వాడికి అంత మంచి పదవులు, ఎవడంత బాగా తిడితే అంత ఆత్మీయుడు, ఆత్మ బంధువు. కనుక అధినేత చెప్పాడు వాళ్ళకి. ఏం అలీగారు ఏమి తిట్టలేదు కదా సార్? ఎవరిని అలీగారు ఎవరిని ఏం తిట్టలేదు కదా, ఎట్లా పదవరించింది అంటే, నువ్వెంత నువ్వెంత నీ బతుకంత నీ స్థాయిలో మాట్లాడాడు కదా, తిట్టకపోతే పోయాడు. ఏ నా ముందు పవన్ కళ్యాణ్ గొప్ప నిలబడతా అన్నాడు. అంటే అది కొద్దిగా రాజకీయమే మనం అనుకున్నట్టు నిలబడతా అన్నాడు. నిలబడి ఓడిపోయారనుకో ఆయనకి ఎంత మంచి చేసినట్టు, అంతే కదా. అందువలన డెఫినెట్గా అధిష్టాన మాట మన్నించినట్టుగా ఉంటుంది, గౌరవించినట్టుగా ఉంటుంది, ఆ స్నేహితుడి మాటకేమో విలువనిచ్చినట్టుగా ఉంటుంది అన్నమాట. కానీ చాలా మంచి రోల్ ప్లే చేశాడు అల్లీ. కానీ అట్లా అంటే అడిగే ప్రయత్నం చేసే సాధారణంగా అయితే కొంచెం ఎవరైనా ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడతారు చాలా. అంటే చాకచక్యాన్ని చతురతని ప్రదర్శించినట్టేనా? చాలా చతురత ప్రదర్శించాడు. ఇప్పుడు ఇప్పుడు మనకు అనిపిస్తుంది అన్నమాట అల్లీ. ఇప్పుడు ఏంటంటే, నా పవన్ కళ్యాణ్ డైమండ్ రాణి అని రోజా అనడం తప్పు కాదు అని దాని వివరణ ఇచ్చాడు, వ్యాఖ్యానం చెప్పాడు. అంటే మిత్రధర్మం పాటించినట్టు నా తాత్పర్యం చెప్పాడు. కనుక మిత్రధర్మం పాటించినట్టుగా మనం అనుకోవాలి. అవునా? తప్పేమి లేదు. ఎందుకంటే ఆయన్ని మాట అనలేడు, అవును, అనే సాహసము చేయలేరు, అవును అని మళ్ళీ ఈయన మనసు స్థిమితంగా ఉండలేరు, అవును అవును. సో దానికి ఒక స్మూత్ అయిన ముగింపు ఇవ్వాలి. చక్కని ముగింపు ఇచ్చారు. దీన్ని ప్రేక్షకులు కూడా బాగా మెచ్చుకుంటారు. మనమే మెచ్చుకుంటున్నాం అంటే ప్రేక్షకులు మెచ్చుకోరా, అబ్బా ఎంత ఎంత మంచి వ్యాఖ్యానం చేశాడు అని మెచ్చుకుంటారు. ఇక ముందు రోజాకి శాశ్వతంగా ఆవిడ పేరు డైమండ్ రాణిగా నిలిచిపోతుంది. అవునా? అది కూడా గొప్ప కదండి. ఎవరు అవార్డు ఇవ్వనటువంటి ఈ రోజుల్లోనూ, ఇప్పుడు ఒక డైమండ్ రాణి రోజా అని అవార్డు ఇవ్వడం అన్నది ఆవిడకి పెద్ద వాల్యుబుల్ అది అవార్డు అన్నమాట. అందువలన ఆ అవార్డు త్రూ మన అలీ ద్వారా రావడం అనేది చాలా గొప్ప విషయం. సో ఆయన హాస్యభరితంగానే మొత్తానికి ముగింపు ఇచ్చారంట. మంచి చక్కని ముగింపు ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.